नमो नारायणाय ओम नमः शिवाय गृह निर्माण वास्तु प्लानिंग मुख्य मनम इनकोवासिनटुवंटि नियम निबंधनलु अंटे उदाहरण की अमेरिका इनकोदा अमेरिका उड़ेटी वालू एम चेस्टर सहज सिद्ध मुदे मनला स्थल कम मन की नचन इटमने वाली आयुक्त डिजनर्स एवरते उच्ची प्ला प्रकार आयुक्त इंटर निर्माण अने जरूरी वालक उड़ेटी प्लांग का सैटैक्स का పొరపాటన కూడా ఎలాంటి మార్పులు అనేటువంటిది చేయకూడదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటిది ఉదాహరణకి చెప్పుకుందాం ముఖ్యంగా అంతకు ముందే చెప్పాను వాళ్ళు ఎవరి పేరు మీద కొంటున్నారు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు ఏ స్థలం కొంటున్నారు అనేటువంటిది ప్రప్రథమంగా మనం చూసుకోవాలి వాళ్ళకి ఏ దిక్కు సెట్ అవుతుందో ఏ దిక్కు మిత్ర దిక్కు అవుతుందో నిర్ణయం చేసుకొని ఆ యొక్క వెంచర్ లో आयुक्त रोड की ये विधंगा उंदी अने चूस दाखी अरवे नाग वेदा दोषाल सारी चक्सकोवाली अदे विधा आयुक्त स्थल में कावं एवना शेपउट अंटे दिखमूड़ का लेकिन आयुक्त स्थल पदम विकर्णमा लेकिन एरगा वे स्थल मध्य की वी वी ఒక సింహ ద్వారంలో పడుతుందా అనేటువంటిది కొంచెం ప్రాథమికంగా చూసుకొని ఆ ఇంటి నిర్మాణం ఏదైతే వాళ్ళ ప్లానింగ్ ఉందో దానిలో మనం పూర్తిగా స్టడీ అనేటువంటి చేయాలి ఇంటర్నల్ గా చేసేటువంటి మార్పులు ఎన్నైనా చేసుకోవచ్చు లేకపోతే అమెరికాలో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండేటువంటి ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనేటువంటిది ఎదురవుతుంది దానికి మనం ఏం చూసుకుంటాం ముఖ్యంగా ఆ యొక్క యజమాని యజమానురాల నవవర్గు గణితం నవవర్గు గణితం ఎప్పుడైతే చేస్తాం అంటే వీళ్ళకి తగ్గట్టుగా ఆ యొక్క నక్షత్ర బలం అంటే ఆ యొక్క నక్షత్ర బలం ఎందుకన్నాము పంచాంగము పంచాంగంలో ఏముంటాయి తిదివార నక్షత్ర యోగ కరణాలు ఐదు పంచాంగాలు ఈ పంచాంగాలు మనకి ఇక్కడ గృహగణితంలో కూడా ఉంటాయి గృహగణితంలో నవవర్గులు ఉంటాయి అంటే ఆయము ఆదాయము వ్యయము ఇంటి ఆయుష్ తిదివార నక్షత్ర యోగకరణ అంశాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో అంటే విదేశాల్లో కనుక మాట్లాడుకుందాం విదేశాల్లో ఉండేటువంటి స్థలం ఆ యొక్క స్థలంలో నిర్మాణం చేయబోయేటువంటి ఇంటి అవుట్లైన్ తీసుకొని ఆ లోపల లోపల కొలత ఎంత వస్తుంది అంటే ద్వారబంధం ముందుకు పెడితే క్షేత్రబంధంలోకి వస్తుంది అంటే మనం ఏదైనా కూడా ద్వారబంధాన్ని పుష్ చేసి లోపలికి వెళ్ళే విధంగా ఉండాలి కొంతమంది ఏంటంటే డోర్లు లోపలికి తీసే విధంగా కాకుండా బయటికి తీసే విధంగా బయట వైపు పెడతారు అది తప్పు మనకి ఎప్పుడూ కూడా గృహపిండానికి ఉండేటువంటి డోర్లన్నీ కూడా బయటికి నెట్టేటట్లుగా ఉండాలి అంటే బయటికంటే బయట నుండి లోపలికి పుష్ చేస్తాం అన్నమాట అలా పుష్ చేసినప్పుడు అదంతా కూడా ఆచ్ఛేదనలోకి వచ్చినట్లుగా ఉంటుంది అలా మనం పదం క్యాలిక్యులేట్ చేసి ఏదైనా పదంలో డీవియేషన్ వస్తే ఆ యొక్క ద్వారబంధాలు ముందుకా లోపలికా అనేటువంటిది ఆ యొక్క బాల్కనీస్ అనేటువంటి మనం ఎక్కడి నుండి తీసుకుంటున్నాం అవన్నీ కూడా లెక్కలు చూసుకొని క్షేత్ర గణితం చేసి క్షేత్ర గణితంలో ఆయం గనక తప్పితే అది ఆయాది సాధన చేసి ఆయానికి అడ్జస్ట్ చేసి మనం ఇంటి కొనుగోలు చేసే ముందే ఆ యొక్క లిటిల్ చేంజెస్ అనేటువంటి ప్లాన్లో ఇంప్లిమెంట్ చేసి ఆ యొక్క గృహాన్ని వాస్తు ప్రామాణికంగా మనం గృహబలం వచ్చేలా చేసుకోవచ్చు కాబట్టి మనం ఏదో ఇల్లు కొనేటప్పుడు ఊరికే ఏదో ఒకటి కొన్నామండి అన్నట్లు కాకుండా ఇవన్నీ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా లెక్కలు కట్టుకొని ఇంటి కొనుగోలు అనేటువంటి చేయాలి అదే విధంగా ఇక్కడ కొనుగోలు చేసేటప్పుడు అంటే భారతదేశంలో కొనుగోలు చేసేటప్పుడు అదే గణితం ఏదన్నా కనుక చేసుకుంటే మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ముఖ్యంగా గుర్తిరగాలి అదే విధంగా అంతకుముందే చెప్పాను ప్రదక్షిణ వాస్తు గురించి 100 సార్లు చెప్పాను ఇప్పటివరకు ప్రదక్షిణ వాస్తు లేకుండా ఏది కొనకూడదు స్థలం అనేటువంటిది డెప్త్ లో సగం కంటే ఎక్కువ ఉండాలి విడ్త్ వైపు అది చాలా జాగృతగా గుర్తుపెట్టుకోవాలి అంటే సుమారుగా 30/60 ఉంది అనుకోండి 60 డెప్త్ కదా అందులో సగం అంటే 30 అడుగులు 30 అడుగులు మినిమం ఉండాలి అంతేగాని 25/60 ఉండకూడదు 20/60 ఉండకూడదు అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే అలా ఉన్నప్పుడు మనం రైట్ పొజిషన్ లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటివి డిజైన్ చేయలేము అంటే
మన డిజైన్ చేసేటువంటిది కూడా ఒక క్రమ పద్ధతిలో సిమెట్రిక్గా ఇంక్రీజ్ అవ్వాలి. సిమెట్రిక్ వేలో మనం ఆ డిజైనింగ్ అనేటువంటిది ఉండాలి. అంతేగాని ఒక రైలు పెట్టెల్లాగా అలా ఉంటే డిజైనింగ్లో ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా వాస్తురీత్యా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే మనకు కన్వీనియంట్గా మనకు అనుకున్నటువంటి విధి విధానంలో ఒక ప్లానింగ్ రావాలంటే మినిమం కన్సిడర్ చేసేటువంటిది డెప్త్లో సగం ప్లాట్ విడుతు ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విధంగా మనం చూసుకొని ప్లాట్ కొనుగోలు చేసి గృహ నిర్మాణము అనేటువంటిది ఏ విధంగా డ్రైనేజ్లైన్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్కడ వరకు పిల్లర్స్ వెయ్యాలి, స్పాన్ అంత తీసుకోవాలి. అంటే కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ అంతా రూమ్స్ పెట్టేసి పైన అంతా లావిష్క హాలు పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మధ్యలో కాలం వచ్చిందనుకోండి, మధ్యలో కాలం కనపడుతూ ఉంటుంది, దానికి ఎంత షోకులు చేసినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ప్రదక్షిణ వాస్త సంబంధం చుట్టూ అవుతుంది చివరికి. అట్లాంటివి పొరపాటును కూడా చేయకూడదు. అందుకే కాలమ్స్ నిర్ణయం ఎక్కడ చేయాలి, మన హాల్లో ఒక కాలం కూడా రాకూడదు. అలా ఏ విధంగా డిజైన్ చేయాలి, అలా దానికి తగ్గట్టుగా రీఎన్ఫోర్స్మెంట్ ఎంత తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్కడ వరకు కాలమ్స్ నిర్ణయించాలి, కాలం అనేటువంటిది మధ్యలో ఎక్కడా కనపడకుండా మనం ఆ ప్లానింగ్ అనేటువంటివి కూడా చేసుకోవటానికి ఎంతైనా అవసరం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఉత్తర వాయువ్యంలో ద్వారబంధం పెడతాడు, పశ్చిమ నైరుతిలో ద్వారబంధం పెడతారు, తూర్పు ఆగ్నేయంలో ద్వారబంధం పెడతారు, దానికి ఎదురుగా విండో పెట్టేసామండి అంటూ ఉంటారు. అంటే అధమ స్థానాల్లో పొరపాటున కూడా ద్వారబంధాలు రాకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ద్వారబంధ నిర్ణయము అనేటువంటిది ఈ యొక్క అమెరికాలో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉచ్చస్థానాలు నిర్ణయం అనేటువంటివి చూసుకోవాలి, గృహగణితము అనేటువంటివి చూసుకోవాలి, క్షేత్రపద సెలక్షన్ ఎన్ని ఏనుగు పాదాల లెక్కతో ఇల్లు కట్టాము అనేటువంటిది ప్రామాణికం చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇంటి కొనుగోలుదారుడికి కొనుగోలుదారునికి ఎవరైతే ఉన్నారో, గృహస్థుడు లేకపోతే గృహిణి, వీళ్ళిద్దరికి కూడా ఎవరి పేరు మీద అయితే తీసుకుంటున్నారో వాళ్ళింట్లో ఉండే వాళ్ళందరికీ ఎలా యోగ అంశాలు నిర్ధారణ అవుతుంది అనేటువంటిది చూసుకొని మనం ఇంటి నిర్మాణం అనేటువంటివి చెయ్యాలి. సకల జన సుఖినో భవంతు, స్వస్తి. Please subscribe to Social Post. 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 Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post meerandaru subscribe cheyalani koru.